హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా, దీంతోపాటు నేను తందూరి చికెన్ మసాలా హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అది చేసి చూపిస్తానండి, చూసేయండి. దీనికోసం దీనికోసం మనం ఏం చేయాలంటే, ఫస్ట్ చికెన్ పీసెస్ ఇలా వస్తాయి కదండి, లెగ్ పీసెస్ ఐడియా ఉందా? ఈ చికెన్ పీసెస్ అన్నిటికీ మంచిగా ఘాటు పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ఘాటు పెట్టుకుంటే మనం వేసిన మసాలా అనేవి చికెన్ పీసెస్కి మంచిగా పడతాయి. అన్ని పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, ఫోర్ సైడ్స్. మీకు ఎంత వీలైతే అంత ఘాట్లు లోపలికి పెట్టుకోండి. సో నా నైఫ్ షార్ప్గా లేదండి, సో అందుకని కొంచెం త్వరగా తెగట్లేదు. సో మీరు ఏదైనా చేసేటప్పుడు షార్ప్ నైఫ్తో చేయండి. చూసారండి, మంచిగా ఇట్లా విడిపోయినట్టుంది కదా ఘాటులు పెడితే. సో ఇలా పెడితే ఏంటంటే మసాలా లోపలికి పడుతుంది బాగా ముక్కకి, ఇంకప్పుడు ముక్క చప్పకుండకుండా బాగుంటుంది. ఇప్పుడు ఆ నైఫ్తో సెట్ అవ్వక ఇంకో నైఫ్ తీసుకున్నానండి, ఇది బాగా దిగుతుంది. యాక్చువల్గా చికెన్కి నేను వేరే నైఫ్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకా తప్పక వెజ్ నైఫే పెట్టాల్సి వచ్చింది. సో వీటన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టుకుని ఇక్కడ పెట్టేసుకుందాం. తెలుసు కదండి ఘాట్లు పెట్టుకోవడం, ఇట్లా ఎడ్జెస్లో. చూసారా ఎంత గట్టికి పెట్టాను ఘాటు. సో ఇట్లా ఇది నైట్ చేస్తున్నానండి, సో కొంచెం లైటింగ్ పడుతున్నట్టుంది. సో ఈ ఫోర్ పీసెస్కి ఇలా ఘాటులు పెట్టుకున్నానండి, చూసారు కదా వీడియోలో. ఇప్పుడు ఇది మంచిగా క్లీన్ చేసుకొని వస్తాను. తందూరి చికెన్ మసాలాకి మనకు కావాల్సిన పదార్థాలు 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 బిగ్ టేబుల్ స్పూన్ మైదా అండ్ 1 ఎగ్, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అండ్ 1 స్పూన్ బేకింగ్ సోడా అండ్ 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ 1.5 టేబుల్ స్పూన్స్ తందూరి మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ అంటే లైట్గా అండి, కొంచెమే 1 స్పూన్ చిన్న స్పూన్తో పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, అంటే సరిపడా వేసుకోండి సాల్ట్. చెప్పాను కదా పెరుగు 1 3 టేబుల్ స్పూన్స్, ఇష్టం ఉన్న వాళ్ళు 4 కూడా వేసుకోవచ్చు. 1/2 లెమన్ అండ్ ధనియా పౌడర్ చెప్పాను కదండి, ఇప్పుడు జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఆయిల్ కొంచెం కలిపేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఏమేం వేసానో చెప్పేసేయండి, మీరు కూడా నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్పేసేయండి, మీకు ఐడియా ఉంటుంది. 1 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఈ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం కారంగా ఉంటుందండి, కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం ఉంటుంది ప్లస్ కలర్ ఉంటుంది, మెయిన్ కలర్ కోసమే వేస్తారు. 2 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కొంచెం అంటే కొంచెం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్, మన ఇష్టం అండి. నేను బేకింగ్ సోడా ఎక్కువ తినకూడదు కాబట్టి ఓన్లీ 1 స్పూన్ వేసాను. అండ్ తందూరి మసాలా, తెలుసు కదండి తందూరి మసాలా అంటే షాప్స్లో ఇస్తారు, అడగండి. తందూరి మసాలా 1 2 టేబుల్ స్పూన్స్ వేయండి, ఇది మన చాయిస్ అండి మసాలాస్, 1 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. అండ్ ధనియా పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ అండ్ గరం మసాలా 1 బిగ్ స్పూన్. గరం మసాలా కూడా తక్కువే వేసుకోండి, ఎందుకంటే తందూరి మసాలా వేస్తున్నాం కాబట్టి గరం మసాలా మళ్ళీ డామినేట్ చేస్తుంది. సో జీరా పౌడర్ కూడా చూసారు కదండి కొంచెం, అంటే 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ లెమన్ పిండుకొని మిక్స్ చేసుకున్నాం, లెమన్ పిండేసుకొని మిక్స్ చేసుకున్నాం. బేకింగ్ సోడా ఎందుకు వేసామో తర్వాత చెప్తానండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మంచిగా ముక్కకి బాగా పట్టాలండి. ఈ తందూరి మసాలాకి ఫస్ట్ ముక్కకి బాగా పడితేనే ఆ టేస్ట్ ఉంటుంది, లేకపోతే టేస్ట్ బాగుండదు. కనిపిస్తుందండి వీడియోలో, నేను నైట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లైటింగ్ డల్గా వస్తుంది. ఇక్కడ మాది గ్యాస్ స్టవ్ దగ్గర లైట్ లేదండి, సో ఫ్రిడ్జ్ దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా బ్రైట్గా కనిపించట్లేదు. సో ఎవరికైనా వీడియోలో కనిపిస్తుందా లేదా, కనిపించకపోతే నాకు చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఈసారి క్లియర్గా తీస్తాను. కనిపించకపోతే ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలి, ఇందాక చెప్పాను కదండి 3 టేబుల్ స్పూన్స్ కర్డ్, కర్డ్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంటే ముక్కలకి మసాజ్ చేయాలి, మసాజ్ ఐడియా ఉంది కదండి, మనం మసాజ్ ఎట్లా చేస్తామో అట్లా సేమ్ ఈ తందూరి పీసెస్కి కూడా, ఐ మీన్ డ్రమ్ స్టిక్ పీసెస్కి
వీటిని డ్రమ్ స్టిక్ పీసెస్ అంటారండి చికెన్ లెగ్ పీసెస్ అండ్ డ్రమ్ స్టిక్స్ కాబట్టి చికెన్ లెగ్ పీసెస్ అంటే అవి ఇంకా లావు ఉంటాయి డ్రమ్ స్టిక్ కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయి చూసారా అర్థమవుతుందా చూసారండి మంచిగా మిక్స్ చేస్తే ఇట్లా అవుతుంది నీట్ గా మిక్స్ చేయాలంటే ఇంతే అవుతుందండి మిక్స్ చేసేటప్పుడు మళ్ళీ సైడ్స్ అయ్యింది ఏంట అనుకోకండి బాగా మసాజ్ చేస్తే ఇంతే అవుతుంది సో ఈ మసాజ్ చేసింది ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టుకోండి వీలైతే ఓవర్ నైట్ చేసుకున్నా మారినేషన్ పర్లేదండి నేను ఇప్పుడు టైం లేదు కాబట్టి ఒక 2 అవర్స్ మారినేట్ చేసి పెడతాను 2 అవర్స్ అయినా 1 అవర్ అయినా మారినేట్ చేసి పెడతాను టైం ఉన్న వాళ్ళు ఒక 2 3 అవర్స్ పెట్టుకోండి నేనైతే ఒక 1 అవర్ పెడతాను పక్కన ఈ 1 అవర్ పెట్టిన తర్వాత దీని ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మనం మారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి 4 పీసెస్ ఇది 400 గ్రామ్ పీసెస్ సో ఇది మళ్ళీ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుందాం చేత్తో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి మైదా పిండి 3 టేబుల్ స్పూన్స్ సారీ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అని చెప్పాను కదా ఈ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా ఇది ఆప్షనల్ అండి మైదా ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను వేసాను అండ్ కొత్తిమీర అండ్ ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకుందామండి ఎగ్ బీట్ చేసుకొని ఆ మైదా పిండి అవి కలిపితే మంచిగా కలుస్తుంది ఎగ్ 1 ఎగ్ వేసానండి 1 ఎగ్ సరిపోతుంది ఎందుకంటే 400 గ్రామ్ పీసెసే కాబట్టి 4 పీసెసే కాబట్టి ఒక ఎగ్ సరిపోతుంది ఫుల్ ఎగ్ ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి బట్ ఎగ్ వేస్తే కొంచెం దీనికి బైండింగ్ బాగుంటుందండి సో అందుకని బైండింగ్ కోసం ఎగ్ వేస్తున్నాను కావాలంటే ఎగ్ వైట్ వేసుకోండి ఎగ్ ఎల్లో వేయకుండా బట్ ఎగ్ ఎల్లో వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది సో అందుకని నేను వేసాను వేసేయటం ఎందుకులే అని ఎటు టేస్ట్ బాగుంటుంది సో ఇంకెందుకు అని ఇంక వేసేసాను చాలామంది ఎగ్ వైట్ వేసుకుంటారు కదా బట్ నేను ఎగ్ ఫుల్ వేసాను మా మమ్మీ చాలా బాగా చేస్తుందండి లెగ్ పీస్ ఫ్రై సో మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను నేను ఇది బట్ మా మమ్మీ కొన్ని మసాలాస్ వాడదు నేను ఆ మసాలాస్ యూజ్ చేస్తాను అమ్మలు వేరే మసాలాస్ యూజ్ చేస్తారు కదండి తెలిసి కదా అందరికీ మనమేమో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న మసాలాస్ వాడతాము సో ఇదన్నీ మంచిగా మసాజ్ చేసి ఇంకా ఫ్రై చేసుకోవటమే అండి యాక్చువల్గా మాకు ఓవెన్ ఉందండి ఓవెన్లో పెట్టచ్చు బట్ ఓవెన్లో ఫస్ట్ టైం చూపించడం కదా వీడియోస్లో సో ఓవెన్ టేస్ట్ ఎందుకులే అని చెప్పి నేను ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ టైం ఏదైనా చేసినప్పుడు ఓవెన్లో వీడియో తీస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేశాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను యాక్చువల్గా నాన్ స్టిక్ ప్యాన్స్ కన్నా మీ దగ్గర ఐ మీన్ ఎట్లా చెప్పాలి ఐరన్ తవాస్ ఉంటే ఐరన్ తవాస్లో చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది సో నా దగ్గర ఐరన్ తవా లేదండి సో అందుకని నాన్ స్టిక్లో చేస్తున్నాను ఎప్పుడైనా ఏవైనా ఐరన్ తవాసే మంచి టేస్ట్ ఉంటుందండి ఈ నాన్ స్టిక్ అంటే రీసెంట్గా వచ్చినాయి కాబట్టి నాన్ స్టిక్లో చేస్తే అంత టేస్ట్ ఉండవు నాకైతే మీలో ఎంతమందికి నాలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే నా ఐరన్ దాంట్లోనే మంచి టేస్ట్ అనిపిస్తుందండి ఆయిల్ వేసాను కదండి చూసారా ఆయిల్ నేను డీప్ ఫ్రైగా వేయలేదు జస్ట్ షాలో ఫ్రై డీప్ ఫ్రైగా ఎందుకంటే షాలో ఫ్రై కూడా మంచి టేస్టే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనకి పీసెస్ బోత్ సైడ్స్ కాలితే చాలు సో అందుకని నేను డీప్ ఫ్రై చేయట్లేదు జస్ట్ షాలో ఫ్రై చేద్దాం ఒకసారి షాలో ఫ్రై ట్రై చేసి చూడండి షాలో ఫ్రై కూడా చాలా టేస్ట్ బాగుంటుంది సో ఒకసారి నేను చేసే ప్రాసెస్ ట్రై చేయండి షాలో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను షాలో ఫ్రై అంటే కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్లో వేపడం అండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇంకేంటండి సంగతులు నా రసం వీడియో పోస్ట్ చేశాను కదండి రసం వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ఇలా రసం వీడియో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి నేను చేసే రసం నేను చెప్పడం కాదు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి సో నా స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి చూడండి సో మనం నేను మాట్లాడే లోపే ఆయిల్ కూడా హీట్ అయిందండి సో ఇప్పుడు సిమ్లో పెడదాము చూసారా అండి ఆయిల్లో ఈ 2 పీసెస్ వేసాము సో థర్డ్ పీస్ కూడా వేద్దాం తీసేటప్పుడు 2 పీసెస్ వేసేటప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయానండి అందుకని చెప్పి థర్డ్ పీస్ వేసి చూపిస్తున్నాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తుందండి కొంచెం ఫ్రై అయినట్టు ఫ్లిప్ చేద్దాము
चूसरा इला क्लिस्ते मोतम ब्रउन मोतम ब्रउन कलर रही ब्रउन कलर वस्ते मुक् बेगन को टाइम पड़ती बट पेशेंट टू सिम लगे यूज चेयर एंकंटे लग पीस लोकल वर की फ्रई अवाल कदा सो कोई कोई लेट टाइम पड़ती बट तिंते आ टाइम मर्चिपत अट्ला कोई कोई स्लो बेटर ऐक्चुअल मैं आर्डर सेटा कदमी एक्व आर्डर कहना सारी इंटर ट्रई से चूँ फ्रेश प्लस ये प्रिजर्वेटिव उड़ो मंटी मन हा पुट लाइट उ मन बैठ अवट सैड फुड की बैठ फुड अंड अवट सैड फुड अंटर कदमी अला तिंते मन की पुट अंत सैक्टर इच्छे कदमी एंकंटे अवट सैड प्रिजर्वेटिव वाड़ता है एक्वे एग्जापल चेपाले अजिनोमोटो बेकिंग सोडा अंड साल्ट अभी एक्व यूज मनमेम चसा अजिनोमोटो वेकं ओनली बेकिंग सोडाने वाड़ा अजिनोमोटो मंचद का हेल्थ की अंदकान वेयचु बट नीन वे अजिनोमोटो अंड टेस्टिंग साल्ट अंटर कदा रू असल चाल डेंजर अंडी एंत वीलते अंत अवाइडी सो ना ओपीनियन चुप्तना अजिनोमोटो कावाले गूगल्लो सर्च चूँ अभी चाल डेंजरस मन बाडी की सो मनकों बैठ फुडे तिंटा कदमी सो वीलूर बैठ फुड अवाइडा ट्रई चयी सो एंटे इपड़ा मोतम कैमिकल कदमी फुड सो एपड़ेद सो अंकनी एपड़ना मंतकोसारे एम पर्वे टू वीक्स वन वीकस तेवा इंट्लो इला ट्रई से चूँगी बैठ सैड फुड नच्छ इंट्लै ट्रई चेयर नैन म्यारेज की मुझे इको अवट सैड फुड तेदानी का म्यारेज तरह मत वाले अवट सैड फुड तिटा अलवा उ फ्रूट्स अला तेवा सो नो इंक अदे अलवाटे अवट सैड फुड पिज्जा अभी तीन बर्गर्स अभी तीन तीन एंकंटे वील फ्रूट्स तिंटर का बट्टी फ्रूट्स अलवाटना सो अट्ला चूसरा इला फ्रई अवता उ मन की पैन मेत कदमी लास्ट अर की पैन क्रिस्पी वस्तु बाग फ्रई अवाली सिम्लो पेटे సిమ్లో పెట్టి ఫ్రై చేయండి మళ్ళీ చెప్తున్నాను హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టొద్దు చూసారా అండి ఇంకో సైడ్ కూడా కాలింది సో మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేస్తున్నాను జాగ్రత్త అండి ఇలా ఫ్లిప్ చేసేటప్పుడు కొన్నిసార్లు పగులుతుంది తప్పమని సో జస్ట్ డేంజర్ కోసం తప్పితే ఫేస్ కొంచెం దగ్గరికి పెట్టకండి ఎందుకైనా మంచిది జాగ్రత్తగా పక్కకు ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు మనకి ఇట్లా ఉంది కదండి చూడండి ఇట్లా ఇక్కడ ఏగలేదు కదా ముక్క సో అక్కడ మనం ఇలా పెడదాం ఇలా ముక్క మీద ఇలా పెడితే అక్కడ ఏగుతుంది సో అట్లా ఏగట్లేదు అనుకో మళ్ళీ ఇట్లా ఫ్లిప్ చేసి ఇక్కడ పెడదాం అప్పుడు అది ఏగుతుంది సో మొత్తం బోత్ సైడ్స్ కాలుతుందా లేదో కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం చేస్తుంది షాలో ఫ్రై కాబట్టి పై పైన వేగుతుంది కదా సో అందుకని టూ సైడ్స్ వేసుకోవాలి అదే డీప్ ఫ్రై అనుకో లోపలికి ముక్క మునిగిపోతుంది కదండి సో మొత్తం కుక్ అవుతుంది సో మనం షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా అన్ని వైపులు కాలిందా లేదో చెక్ చేసుకోవాలి ఓకేనా అండి చూసారా నేను ఇది కాలేదు కాబట్టి దీన్ని ఇలా నుంచో పెట్టాను నేను బెండ్ అవుతుంటే కనిపించట్లేదండి సో అందుకని ఇట్లా చూపిస్తున్నాను చూసారా కనిపిస్తుందా ఇది నుంచో పెట్టాను ముక్కని ఇప్పుడు బాగా కుక్ అవుతుంది ఇది వీడియో మొత్తం ఫుల్ క్లారిటీగా ఎందుకు క్లారిటీగా చూపిస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు కదా మళ్ళీ సరిగ్గా కుక్ అవ్వకపోతే నేను చేసినంత వేస్ట్ అవుతుంది సో అందుకని క్లారిటీగా చెప్తున్నాను సో ఇందాక చూపించాను కదండి కుక్ అవ్వలేదు అని చెప్పాను కదా ఇప్పుడు మంచిగా కుక్ అయింది చూడండి కనిపిస్తుందా అండి మన ముక్కలు ఈ పొజిషన్ లో ఉన్నాయి సో మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం ఫ్లిప్ చేస్తున్నాను ఇట్లా బోత్ సైడ్స్ ఈ బాగా రెడ్డిష్ కలర్ లో వస్తుంది ఎందుకంటే మనం మసాలాస్ అన్ని వేసాం కాబట్టి రెడ్డిష్ కలర్ లో ఉంటాయి చూసారా ముక్క వేగుతుంటే చూపిస్తాను అండి క్లియర్ గా ముక్క ఉడుకుతుంటే ఇది మనకి ఇట్లా విడిపోతుంది సో అట్లా అవ్వాలి మొత్తం ముక్క అనేది అప్పుడు లోపలికి మంచిగా పడుతుంది చూసారా అండి
चूसर इंको सैड कम कोसम इला पटको पीस वेपतना सो इदा टेक्निक इलासेटी यूज लेकिन मुक् सर वेगू ना वाइस विनिंदी सौंड वस्तु सो अंदा अड़ा जाग्रत मल्ल मल्ल चुंदाई एंकं लालीपॉप्स लागी सो चुंदाई लोपल एगी अट पैकी चुंदाई सो बी केयरफुल चूसारा नीके कदा सौंड वस्तु सो अट सौंड चुंदाई मन के सौंड राव स्टार्ट अब कुकट अर्थम दगर पड़ती अर्थम इन चूसर कदमी मुक्त एगोचि इंको 2 मिनट्स अंडी 2 मिनट्स मन की चिकेन फ्राई अभी చూసారా ఎంత మంచిగా కుక్ అయ్యిందో చూడండి పీస్ చూస్తేనే తెలుస్తుంది ఫ్రై అయినట్టు కనిపిస్తుందండి అట్లా అవాలి చూసారు కదండీ మనది చికెన్ ఫ్రై అయిపోయింది ఈ కలర్ లో రావాలండి కనిపిస్తుంది కదా ఈ కలర్ లో వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేద్దాం ఇవన్నీ తీసి ఒక టిష్యూ పేపర్ ఉంటే ఒక టిష్యూ పేపర్ లో పెట్టుకోండి నా దగ్గర ఉంది కాబట్టి పెడుతున్నాను ఇట్లా టిష్యూ పేపర్ లో పెట్టుకుంటే సారీ వావ్ సూపర్ యమ్మీ అండి చాలా టేస్ట్ బాగుంది సేమ్ హోటల్ స్టైల్ వచ్చింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా పాప పట్టుకుంది వేడిగుండేసరికి లాగేసింది మీరు కూడా ఇంట్లో ఒకసారి నేను చేసిన ప్రాసెస్ ట్రై చేసి చూడండి ఎలా ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి మా పాప పక్కన అల్లరి చేస్తుందండి అందుకని ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను అంతే అండి ఇవాల్టికి మన వీడియో నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థాంక్యూ బై బై టేక్ కేర్ bye.